కాకినాడ రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం 48వ డివిజన్ మధురా నగర్ కాలనీలో కాకినాడ రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. 48వ డివిజన్ టీడీపీ సీనియర్ నాయకుడు కోనాల కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, జిల్లా ఉపాధ్యక్షులు పేరాబత్తుల రాజశేఖర్, మాజీ ఎంపీపీ వాసిరెడ్డి యేసుదాసు, తెలుగుదేశం పార్టీ వైద్య విభాగం అధ్యక్షులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా నాయకులు తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేశారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని అతిథులు భారీ కేక్ను కట్ చేసి పార్టీ నాయకులకు అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పేద మహిళలకు అతిథుల చేతుల మీదుగా చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు కాకినాడ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, పేరాబత్తుల రాజశేఖర్, వాసిరెడ్డి యేసుదాసులు మాట్లాడుతూ నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా నిర్వహించి తీరుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాకరపల్లి చలపతిరావు, రామదేవు సీతయ్య దొర, కొల్లాబత్తుల అప్పారావు, చింతపల్లి సత్యబాబు, లావేటి శ్రీనివాసరావు, కొల్లాబత్తుల రాహుల్, రాజు, సూర్యనారాయణ, కడారి చిన్న, నాగేశ్వరరావు, బాబురావు తదితరులు పాల్గొన్నారు. మీరు బాధ్యతగా నెక్స్ట్ టైం ఎలక్షన్ జరిగినప్పుడు ఈ వార్డుకి ఎలక్షన్ పెట్టాలని తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా లోకేష్ బాబు గారి పాదయాత్ర 27వ తారీఖుకి ఇక్కడ జనమందరూ మద్దతు పలుకుతున్నారు. మీరు దిక్కుమాలిన జీవోలన్నీ రద్దు చేసి ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాలని మేము గవర్నమెంట్ వారిని తెలియజేస్తూ, మీరు పర్మిషన్లు ఇచ్చినా ఇవ్వకపోయినా మేము రోడ్డు అంట వెళ్తానే ఉంటాము. మీరు ఆపి కోల్ది మీరే నాశనం అయిపోతారు, గుర్తుంచుకోండి. మీరు దమ్ము ధైర్యం ఉంటే మమ్మల్ని ఆపడానికి ప్రయత్నించకండి. జనాల్లో మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి తప్ప ఇలాంటివన్నీ పనిచేయవని తెలియజేస్తూ. ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయింది కనుక మహిళల్లో కానీ, రైతుల్లో కానీ, యువకుల్లో కానీ, ఉద్యోగస్తుల్లో కానీ, ఉద్యోగస్తులు కూడా ఈరోజు గవర్నర్కి మెమరాండం ఇచ్చి స్థాయికి వెళ్ళింది మన రాష్ట్రం. అంటే భారతదేశంలో 28 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఉద్యోగస్తులు గవర్నర్కి మెమరాండం ఇచ్చిన సందర్భాలు చూడలేదు. ఇది మీ అందరికీ కూడా తెలుసు. కత్తెట్టి అతనే పొడిపించుకుని అతనే కేసు పెట్టించుకున్నాడు. ఈరోజు కూడా అది కోడి కత్తి కోరు ఇంకా తేలలేదు. 3.5 సంవత్సరాలు అయింది. చినబాబుని చంపించాడు. ఈరోజు చినబాబుని ఎవడు చంపాడో కూడా తెలియని పరిస్థితి. ఇంకా మామూలు సామాజిక ప్రజలను నన్నిస్తాడా, బతకనిస్తాడా? అన్ని నిత్యావసర వస్తువులు మరి తారాస్థాయికి పెరిగిపోయినాయి. దిగువ స్థాయి మధ్యతరగతి సామాన్య ప్రజలు ఇలా బతకాలంటే చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. వైద్య రంగంలో కానీ, విద్యారంగంలో కానీ, అన్ని రంగాల్లో కూడా ఈ ప్రభుత్వం విఫలమైంది. కాబట్టి రాబోయే రోజుల్లో మళ్ళీ గాడి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మళ్ళీ రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. దాన్ని ముందుకు తీసుకెళ్ళి మరి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలపరిచి ఆయన సీఎం చేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని తెలియజేసి. రూపాయలు కరెంటు బిల్లు వచ్చిందంటే అందులో అసలు వాళ్ళు కాల్చింది 400, 600 ఏమో ఎక్స్ట్రా ఛార్జీలు. ఇది సామాన్యుడు నడ్డు విరిచేటటువంటి ప్రోగ్రామ్ ఇది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా వచ్చే కాలంలో చంద్రబాబు నాయకత్వాన్ని బలపరచాలని చెప్పేసి మిమ్మల్ని మరీ మరీ కోరుకుంటూ, అలాగే ఈ వార్డులో ఉన్న సమస్యలు ఏమైనా కూడా త్వరలో గవర్నమెంట్ తీర్చాలని, అలాగే ఉద్యోగాలకు కనీస జీతం ఇవ్వలేని ఈ ప్రభుత్వం చాలా చేతగాని ప్రభుత్వం అని చెప్పి ఘంటాబద్ధంగా